ఆచార్య నామదేశ, కళ్యాణి నామదేశ, స్నేహిత నామదేశ, నామదేశ, శుభా కుటుంబ నామదేశ, మోక్షిత్ నామదేశ, సరితా నామదేశ, శుభా కుటుంబ సైట విప్పేయాలి యాక్చువల్గా. కృష్ణప్రసాద నామదేశ, మాధవీ నామదేశ, నాగసాయి భరత్ నామదేశ, హారికా నామదేశ, ఆరాధ్య నామదేశ, ఆవాల గోత్రోదృశ్యా ప్రసాద నామదేశ, లావణ్య నామదేశ, సాయిరేఖా నామదేశ, కస్తూరి నామదేశ, శివగోత్రోదృశ్య రాధ్యలక్ష్మీ నామదేశ, శివగోత్రశ లతా నామదేశ, రమాకాంత శ్రీవల్లి నామదేశ, స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి కృత్యర్థం ధర్మ అర్థ పురుషార్థం ఇష్ట కామ్యర్థ సిద్ధ్యర్థం ధన నాణ్యలక్ష్మి అనుగ్రహ గ్రాహ్యర్థం నాగేశ్వరి దేవాలయ సన్నిధౌ యథాశక్తి పూర్వక సాక్షాత్ గౌరీ గణాంబిక నాగేశ్వరి దేవాలయ సన్నిధౌ హరిహర రామస్మేన కలసారాధన కలిస్తే మళ్ళీ కళ్యాణం చేస్తూ ఉంటాం. అలా తరతరాలుగా మన వంశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అదేవిధంగా ఆలయం కానీ అభివృద్ధి చెందడానికి కానీ దేవుడు ఎప్పుడు కూడా లోక కళ్యాణార్థం వివాహం జరిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే నిత్యం అమ్మవారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది, నిత్య కళ్యాణం పచ్చతోరణం. అందుకే లోకాన్ని లోక కళ్యాణార్థమే స్వామివారు ఎప్పుడు కూడా అమ్మవారిని వివాహం ఆడుతూ ఉంటూ ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈ నాగాలయంలో దేవాలయం లోపల కూడా చక్కగా కళ్యాణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ నాగదేవత యొక్క అటువంటి భర్త సాక్షాత్ నారాయణ స్వామివారు. అందుకే నేడు చక్కగా ఈ నాగామ్మ దేవాలయం లోపల చక్కగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. అందరూ భక్తి శ్రద్ధతో స్వామివారికి నమస్కారం చేసుకోండి. బోలో నారాయణ స్వామి భగవానికి.
మండపే అష్టధిగ్గజే పరిమితయుక్తే స్వస్తి శుభే శోభనే ముహూర్తే అద్య పృథివ్యా భరత వర్షే భరతగంధమరోద్వక్షుడవతారే రామరామక్షేత్రే స్వస్తి శ్రీ చాంద్రమణేన విశేషణ విశిష్టాయ శుభాదితో గోత్రవత్యస్య కౌండిన్య గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీ మహాశివస్వరూపాయ నారాయణ స్వామినః సాక్షాత్పరాయ కాశ్యపఋషి గోత్రోద్భవి సకల సౌందాగేశ్వరి నాగదేవత ఇమం కన్యా కన్యాం కనక సంపన్నం కనకాం కనకాంధురే నాస్తి భూతలోకేశే బ్రహ్మలోకైక పూజతే కన్యాధాన ముహూర్త సుముహూర్తోస్తు అహల్యా ద్రౌపదీ సీత తండోతారో దండపదే తథా పంచకర్ణ స్మరే నిత్యం మహాపాదగణాసనో కన్యాధాన ముహూర్త సుముహూర్తోస్తు నాతిచరామి ఆ పెళ్లి కూతురు తరపున అనండి ధర్మేచ అర్తేచ ఎప్పుడు కూడా చిరికర పిల్లలైతే అత్తుకొని ఉంటుంది. దంపతులు ఎప్పుడు కూడా ఎంత గొడవ పడ్డా కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉండాలి భర్తతో. భర్త గొడవ పెడితే భార్య మాట్లాడుతూ అతుక్కుపోయి ఉండాలి. అందుకే ఐంధవ సంస్కృతి లోపల కళ్యాణ కథలో ఫస్ట్ ముహూర్తమే అంటేనే చిరికర బెల్లం పెట్టడం. 11 గంటల ముహూర్తం పెట్టుకొని 2 గంటలకు పెళ్లి చేస్తూ ఉంటారు తెలంగాణ వాళ్ళు. అందుకే భార్య భర్త మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. కానీ ఖచ్చితమైనటువంటి ముహూర్త బెల్లనే జీరికరా బెల్లం పెట్టాలి. దంపతులు ఇద్దరు కూడా వధూవరులు కూడా ఒక్కసారి వస్త్రాలమ్మా కలం ఏం కాదు.
పద్మామి శుభగే పంజీవ శరదాం శతం. యొక్క మెడలో హృదయంలో వాలేటట్టుగా వరుడు కట్టడం జరుగుతూ ఉంటుంది కళ్యాణ తత్వంలో. ఎందుకంటే భర్తకే గుండెల్లో స్థానం ఇవ్వాలి, ఎవరికి స్థానం ఇవ్వకూడదు. అందుకే గుండెల పైన మంగళసూత్రం వాలేటట్టుగా ఆ వరుడు కట్టడం జరుగుతుంది మెడలో. అందుకే మాంగళ్యం అంటే పరమ పవిత్రమైనటువంటిది. అందరూ కూడా మంగళసూత్రంని ఫ్రిడ్జ్లో పెట్టి భర్త చల్లగుండాలని ఉద్యోగాలకు వెళ్తున్నారు, చేలల్లోకి వెళ్తున్నారు. మంగళసూత్రం ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుంచి తీయకూడదు. ఎందుకంటే హిమగండ కాలం వర్జమైనటువంటి ఉంటాయి కాబట్టి ప్రతి దినం కూడా మంగళసూత్రాలు ఎప్పుడు కూడా లేకుండా ఆడవాళ్ళు అన్నం తినకూడదు. అందుకే మంగళసూత్రం ఎన్ని వస్తువులు బంగారం వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా బంగారం మంగళసూత్రం కూడా ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. అందుకే ఎప్పుడు పడితే మెడలో నుంచి తీయకూడదు. అందుకే మంగళసూత్రం పెరిగిందంటాం కానీ ఇంకా వేరే మాట అనం. అందుకే మంగళసూత్రం పరమ పవిత్రమైనటువంటిది. ఒకసారి ఈ కళ్యాణ కంకణాన్ని కూడా దండం పెట్టుకోండి. పెంచేవాడే భర్త అంట, అంటే సృష్టిలో మనని పోషించేటువంటి వాడు కూడా స్వామివారే. అందుకే కళ్యాణ క్రతువు లోపల కళ్యాణ కంకణాన్ని ధరించడం జరుగుతుంది స్వామివారు. ఒకసారి నమస్కారం చేసుకొని బోలో నారాయణ
సంతానలక్ష్మి అనుగ్రహ ప్రాప్తి రస్తు నమో. ఇలా తాంబూలం తాంబూలం సంతాన నాగేశ్వరి మాతాకి. ఎవరికైతే సంతానం లేదో, ఎవరికైతే సర్పదోషాల వల్ల వివాహం ఆలస్యం అవుతుందో, అందరు కూడా స్వామివారి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకోండి. బోలో సంతాన నాగేశ్వరి మాతాకి, బోలో సంతాన నాగేశ్వరి మాతాకి. గురుభ్యో నమ హరి ఓం. శ్రీమాత్రే నమ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ జగద్విగుండ సంభూత దేవకార్య సముజ్జత. భగవద్బంధులందరూ కూడా నా యొక్క ఉదయపూర్వక అక్షయ తృతీయ యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు మెట్టు రోడ్డు మీద ఉన్నటువంటి నాగదేవత యొక్క ఆలయం లోపల చాలా సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నారు. అందుకే అమ్మవారి యొక్క మహిమ వల్ల ఇక్కడ నాగదేవత గుడి నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రసాదు లావణ్య గారి దంపతులు కూడా లతా అమ్మవారి యొక్క ఆధ్వర్యం లోపల గుడి నిర్మాణం చేసి చాలా సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు నిర్వర్తించడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా చాలామంది ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు అమ్మవారితో చెప్పి అమ్మవారు వాళ్ళ యొక్క కోరికలు కూడా తీర్చడం జరుగుతుంది. అందుకే ఇంత జనాలు కూడా ప్రతి వారం కూడా ఇక్కడ జనాలు వస్తూ ఉన్నారు. మరి ఈరోజున అమ్మవారి యొక్క వార్షికోత్సవం సందర్భంగా
అమ్మవారి యొక్క కళ్యాణ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. మరి ఈ రోజున ఉదయం పొద్దున 7 గంటలకు అమ్మవారి యొక్క పంచామృత అభిషేకం, అలంకరణ, బాలభోగ ప్రసాదం, మంగళహారతి, స్వస్తి పుణ్యవాచనం, గణపతి పూజ, కళ్యాణం, స్వామివారి యొక్క ఊరి ఇంకా ఎదుర్కోలు చేసి కళ్యాణాన్ని నిర్వర్తించాము. మరి అన్నప్రసాదాలు కూడా భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు నిర్వర్తించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ప్రతి శుక్రవారం కూడా చాలామంది వస్తూ ఉంటారు. మరి ఇక ముందు కూడా భక్తులందరూ కూడా ప్రతి శుక్రవారం వస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాగలరు. ఏమిటి యొక్క పెళ్లి కానటువంటి వాళ్ళు, సంతానం కానటువంటి వాళ్ళు కూడా అమ్మవారి యొక్క ఆలయానికి వచ్చి ముడుపులు కట్టడం చేత మీ యొక్క సంతానం, కళ్యాణం, ఉద్యోగం కూడా అమ్మవారు సమకూరుస్తూ ఉంటారు. అందుకే మీరందరూ కూడా, భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి యొక్క కృపాకటాక్షానికి పాత్రలు కాగలరు. శ్రీమాత్రే నమః.
మెట్టు గ్రామం నాగమ్మ తల్లి గత 3 సంవత్సరాల నుండి అందరినీ గ్రామాల నుండి వివిధ గ్రామాల నుండి కష్ట సుఖాల కోసం అమ్మవారికి వచ్చి మొక్కుతూ ఉంటే సంతానం కాని వాళ్ళకి సంతానం అవుతుంది. ఏది సమస్య ఉన్నా అమ్మ మెట్టు నాగమ్మ తల్లి చాలా సమస్యలు తీరుతుంది కాబట్టి ప్రతి శుక్రవారము దగ్గర దగ్గర 300 నుంచి 400 మంది వస్తూ ఉంటారు. అమ్మ చాలా సంతోషంగా చూస్తుంది నాగమ్మ తల్లికి అభిమానం.